ఉప్పుతో అద్భుతమైన మెరిసే చర్మం మీ సొంతం. ఉప్పు లేని పప్పు నొప్పదు రుచులకు అంటారు. ఉప్పు లేకపోతే వంటకాలకు రుచి ఉండదని దానర్థం. ఉప్పు వంటకాల్లోనే కాదు, చర్మ సౌందర్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విషయాన్ని మీకు అర్థమయ్యేలా తెలిపేందుకు పునర్జన్ ఆయుర్వేద ఈ విధంగా మీ ముందుకొచ్చింది. అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు. అందంగా కనిపించడంలో చర్మ సంరక్షణ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అయితే బయట ఉండే దుమ్ము, ధూళి, కాలుష్యం చర్మం పైన పేరుకుపోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. దానికి తోడు చర్మం నల్లగా మారుతుంది, నిర్జీవంగా కాంతి విహీనంగా కనిపిస్తుంది. ఈ సమస్యల నుండి బయటపడడానికి ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటాం, కానీ అవి మన చర్మానికి పడకపోతే సమస్యలు తగ్గడం కాదు, ఇంకా కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడంలో ఉప్పు చక్కగా పనిచేస్తుంది. దానికోసం సాధారణ ఉప్పు కాకుండా సముద్రపు ఉప్పును తీసుకోవాలి, అంటే రాళ్ల ఉప్పు అన్నమాట. ఒక స్పూన్ రాళ్ల ఉప్పుని తీసుకుని అందులో కొద్దిగా తేనె, కొంచెం కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. ఇందులో 2 చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవాలి. దానికోసం నచ్చిన ఫ్లేవర్ను ఉపయోగించవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్ అందుబాటులో ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇలా ఈ పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి మృదువుగా మర్దనా చెయ్యాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చెయ్యాలి. ఇలా వారంలో 1 లేదా 2 సార్లు ప్రయత్నిస్తూ ఉంటే చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృతకణాలను తొలగిస్తుంది, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది, ఇంకా గజ్జి, తామర, దురద వంటి చర్మ సమస్యలను నివారిస్తుంది. చర్మానికి మునుపటి రంగును సంతరించుకునేలా చేస్తుంది. ఎందుకంటే ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని పదార్థాలు కూడా మేని ఛాయను పెంచేవి, పైగా స్కిన్ ప్రాబ్లమ్స్ను నివారిస్తాయి. ఇక ఎండాకాలంలో ఉక్కపోత, చెమట వలన చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, పింపుల్స్ వస్తుంటాయి. అయితే ఇలాంటి సమస్యలు నియంత్రించేందుకు ఉప్పు చక్కగా ఉపయోగపడుతుంది. వేసవిలో చర్మంపై ఉన్న జిడ్డును తొలగించుకోవడానికి ఉప్పు ఎక్కువగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఉప్పు టోనర్గా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పును వేసి స్ప్రే బాటిల్లో కలపాలి. ఇందులో దూదిని ముంచి ముఖంపై పూయాలి. పొడి చర్మం ఉన్నవారు స్నానం చేసే నీటిలో ఉప్పును కలపాలి. ఇలా చేయడం వలన అలసట తగ్గుతుంది. స్కిన్ ట్యానింగ్ సమస్యలు ఉన్నవారు సముద్రపు ఉప్పు, రాక్ ఉప్పును వాడాలి. ఇందుకోసం 1 టీ స్పూన్ నారియల్ ఆయిల్, ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని శరీరంపై రుద్ది 10 నుంచి 15 నిమిషాలు వదిలేయాలి. ఇలా చేస్తే చెమట వాసన తగ్గుతుంది. 3 టీ స్పూన్స్ తేనె, 1 టీ స్పూన్ ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా చేస్తే చర్మంపై ఉండే రంధ్రాలను క్లీన్ చేస్తుంది. ఉప్పు, లవంగ నూనె, ఆలివ్ ఆయిల్ తీసుకుని బాగా కలిపి శరీరానికి రాయాలి. కాసేపటి తర్వాత స్నానం చెయ్యాలి. దీనివల్ల చర్మంపై ఉండే మురికి మొత్తం పోయి శరీరం కాంతివంతంగా మారుతుంది. 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని 1 నిమిషం పాటు నోటిలో వేసుకుని పుక్కిలించాలి. దీంతో దంతాల నొప్పి, నోటిపూత వంటివి పోతాయి. అలాగే మెరిసే పళ్ళు పొందడానికి, నోటి దుర్వాసన దూరం చేయడానికి ఉప్పు సహాయపడుతుంది.